హాయ్ అండి, నమస్కారం అండి అందరికి. ఈరోజు నేను బెండకాయ పీతల పులుసు పెడుతున్నానండి. దానికి ఏమేమి పదార్థాలు కావాలో అన్నీ ఇప్పుడు చూపిస్తానండి. నేను గుడ్డు పీతలు తీసుకున్నానండి, పెద్దవి కేజీ తీసుకున్నానండి. నాకు 8 వచ్చినాయి, ఇగోండి. ఇలా నేను బయటే చేయించుకుని ఇంట్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. ఇగోండి చిన్న పెద్ద కలిపించారండి, నాకు శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్నాను. చిన్న సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి, 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 8 బెండకాయలు తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నానండి. ఉప్పు కారాలు అనేవి నేను ఎంత తీసుకోవాలో కూర వేసేటప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు 2 గరిటెలు ఆయిల్ పోస్తున్నానండి. నేను 50 చింతపండు తీసుకున్నానండి, కొద్ది గోరెచ్చని నీళ్ళల్లోనే నానపెట్టుకున్నాను. ముందుగా ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి, కట్ చేసి పెట్టుకున్నాయి. ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిపోయేంత వరకు వేయించుకోవాలండి. నేను ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను, మూత పెట్టుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేస్తే సరిపోతాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను. అర చెంచా పసుపు వేస్తున్నాను, 1 ఉప్పు వేస్తున్నానండి. పులుసులో వేస్తాను, మిగతా అది సరిపోతే. ఉల్లిపాయలు టమాటాలు మగ్గడానికి వేసానండి ఫస్ట్ ఉప్పు అనేది. పీతల పులుసు మీకు ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ చేయండి. ఈ వీడియో చూసి మీ ఫ్యామిలీ మెంబర్కి అందరికీ షేర్ చేయండి. చూసారు కదండి, టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు పీతలు వేసేసుకుందాం. రెండు చెంచాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. దీన్ని శుభ్రంగా కలుపుకొని 2 పాటు మగ్గబెట్టుకుందామండి. పీతలు మగ్గేదాకా 2 పాటు మగ్గించుకుందామండి పీతల్ని. 2 అయిపోయిందండి, ఉప్పు కారం వేసుకుందాం. ఇప్పుడు నేను చెంచా కారం వేస్తున్నానండి. ఈ కారం ఎక్కువగా ఉంది, అందుకనే ఘాటు ఎక్కువ ఉంటే మూలంగా నేను 1 వేస్తున్నాను. ధనియాలు జీలకర్ర పౌడర్ 2 వేస్తున్నానండి. ఇందాక 1 వేసే కదండి, ఇప్పుడు 1 వేస్తున్నాను, సరిపోద్ది. ఉప్పు కారం అంతా పచ్చివాసన అంతా పోయిందండి. ఇప్పుడు పులుసు పోసుకుంటున్నాను. పులుసు అయితే పోసేసుకున్నాను కదండి, ఇప్పుడు బెండకాయలు వేసేసుకుంటున్నాను. మూత పెట్టి 10 పాటు ఉడికించుకుందామండి. 10 అయితే అయిపోయిందండి, కూర అయితే అయిపోయిందేమో చూద్దాం. కూర అయితే చక్కగా ఉడికిపోయిందండి, బెండకాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయి. ఇదిగోండి చక్కగా. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. 1 గరం మసాలా వేస్తున్నానండి, తర్వాత కొద్ది కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. గరం మసాలా కొత్తిమీర వేసుకున్నాను కదండి, 2 పాటు మగ్గిన తర్వాత దింపేసుకుందాం. కూర అయిపోయింది చక్కగా. కూర గుమగుమలాడే పీతల పులుసు రెడీ అయిపోయిందండి, దింపేసుకుందాం. చూసారండి, కూర కూడా చక్కగా రెడీ అయిపోయింది.
ఈ పీతల కూరలోని వంకాయలు వేసుకోవచ్చు, బెండకాయలు వేసుకోవచ్చు అండి. కూరగాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.